అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి 18 నెలలు డిఏ బకాయిలు ఒకేసారి విడుదలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే మనకి రావడమే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, డిఏ బకాయిలు ఒకేసారి చెల్లింపు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి ఫ్రెండ్స్. సో మొత్తంగా మనకి గవర్నమెంటు ఈ యొక్క డిఏ బకాయిలకు సంబంధించి అన్నీ ఒకేసారి క్లియర్ చేసేందుకు మనకి సిద్ధం చేస్తున్నట్టు చూస్తున్నాం. ఉద్యోగులు పెన్షన్లకి 18 నెలల బకాయిలు ఫ్రెండ్స్ ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దాదాపుగా మనకి 2 లక్షల అమౌంట్ అనేటువంటిది ఈ 18 నెలల డిఏ బకాయిలకు సంబంధించి ఇక్కడ జమ చేసేందుకు సిద్ధమంటూ చూస్తున్నాం. సో ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం దీనికి సంబంధించి తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే మనకి డిఏ పెంపుకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, సో మనకి హోలీ పండుగ లోపు ఈ యొక్క డిఏ బకాయిల జమకు సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా 2 లక్షల రూపాయలు ఒకేసారి మనకి అకౌంట్లో జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో 16 మార్చి బుధవారం అంటే ఈరోజు మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. సో ఈ మీటింగ్లో డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్.